రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు దూడల శ్రీనివాసరావు, దూడల నాగభూషణ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ గణేష్ కుమార్కు, రామచంద్రపురం ఎంఆర్ఓ పి తేజేశ్వరరావుకు వినతి పత్రము సమర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి దూడల నాగభూషణం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా ఇరుకును పెట్టాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులపై, ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గ్రంథి వెంకటరాజు, పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాస్, కండవల్లి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి, జిల్లాలోని పెరుగుతున్న వైసీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి, మహిళలపై, దళితుల నుంచి బీసీలపైన అరాచకాలు చాలా చూస్తున్నాం. అలా దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్పై అక్రమాలు అరెస్టు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, భూ కబ్జాలు, ఇటువంటి ఈ చేసేవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏమి చేయని పరిస్థితుల్లో టీడీపీ చాలా తక్కువ సీట్లు రావడం వల్ల ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్తల మీద కూడా కేసులు బనాయిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు అచ్చెన్నాయుడు గారి పైన, ఇలాగ చిన్న పెద్ద చూడడం, ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు బనాయిస్తున్నారు. పర్టికులర్ మహిళలు, దళితుల మీద, బీసీల పైన అరాచకాలు బాగా ఎక్కువైనాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్పై అక్రమాలు అరెస్టులు బాగా ఎక్కువైనాయండి. వైసీపీ నాయకుల అరాచకాలు ఒకటి రెండు కాదండి, భూ కబ్జాలు కానీ, ఇసుక అక్రమాలు, రవాణా మట్టితో అవుతున్నారండి. రైతు తన మట్టి తనే వాడుకునే పరిస్థితులు లేడు. అంటే చేను ఎవరిదైనా, మట్టి ఎవరిదైనా సరే, రాజకీయ నాయకుడు ఎవరైతే ఏది అధిష్టానం ఉంటే అది వాడుకునే పరిస్థితి అయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే, మన చేలో మట్టి కూడా మనం తవ్వుకునే పరిస్థితి లేదు. మన చేలో మట్టి అయినా సరే వైసీపీ నాయకులు అయితే తవ్వుకోవాలి. అలాగే ఇసుక ఒక టన్ మనకి 5 టన్నులు యూనిట్ బండి, 5 యూనిట్ల బండి మనకి 12,000 నుంచి 12,000 రూపాయలు ఉండేది. ఈ రోజునాడు 30,000 పై ఉన్నది. ఈసేవకి వెళ్ళి చలాన్ని తీయమంటున్నారు. ఈసేవకి వెళ్తేనేమో అరగంట లేదా గంటల లోపలనే ఈసేవ క్లోజ్ అయిపోతుంది, లేదంటే ఆన్లైన్